नमस्कार घंटारावानिकि स्वागतं। मुंदुगा प्रधान अंशालु राजधानिपै कोत्त नाटकानिकि जगन तेरलेपारन्न चंद्रबाबु केंद्रं सायं चेस्तामन्न सीएम पट्टिंचुकोलेदनि विमर्श वैकापा नेतलु ओटमिनि मुंदे ग्रहिंचारन्न लोकेश टिकेट इच्चिना दंडं पेट्टि पारिपोतुन्नारनि एद्देवा राप्ताडులో రేపటి జగన్ సభ కోసం భారీగా బస్సుల తరలింపు రాయలసీమలో ప్రయాణికుల ఇబ్బందులు తప్పని నిరీక్షణ హామీల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళన రేపటి చెలో విజయవాడకు అనుమతి నిరాకరణతో ఉత్కంఠ మరో విజయాన్ని సొంతం చేసుకున్న ఇస్రో ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిన जीएसएलवी F-14 पंटल कनीस मदत धर आर्डिनेंस कोसम रैत संघाल पट्टु केंद्रं तलचुकुंटे रात्रि की रात्रे इव्वोच्चन्न अन्नदातलु నాలుగేళ్లుగా మూడు రాజధానుల పాట పాడిన సీఎం జగన్ ఇప్పుడు నాలుగో రాజధాని అంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజధానికి కేంద్రం సాయం చేస్తానన్న జగన్ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. పర్చూరు నియోజకవర్గంలో రా కదలిరా సభలో పాల్గొన్న చంద్రబాబు తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించి రామరాజ్యాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో తెలుగుదేశం నిర్వహించిన రా కదలిరా సభలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. జిల్లాతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సభకు తెలుగుదేశం శ్రేణులు జనసైనికులు భారీగా తరలివచ్చారు. విభజన హామీల కోసమే తాను గతంలో భాజపాతో విభేదించానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ మాత్రం రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు చెప్పాడు అమరావతి రాజధానిని చెప్పాడా లేదా అని మొదలుపెట్టున్నా ఇప్పుడు మూడు రాజధానులు అన్నాడు మళ్ళా నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్నాడు మళ్ళా బిచ్చి వెత్తుకుంటే ఆస్తిలో వాటా ఇస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని మేము నష్టపోయాం మేము చేతకాలం పనికిరాని వాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మళ్ళా వస్తాం మాకేదో మీ పంచన ఉంటాం మాకు కూడా చూడమంటే ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు కేంద్రం మెడలు వస్తానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మెడలు ఉంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు విభజన కంటే కేంద్రం సహాయం చేస్తామన్నా సహాయం తీసుకోలేని వ్యక్తి మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా నష్టపోయాం. వైకాపా నేతలు పర్చూరులో భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడ్డారని స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హీరోలా పోరాడారని కితాబ్ ఇచ్చారు. బాపట్ల ఎంపీతో పాటు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వైకాపా ఎమ్మెల్యేల అరాచకాలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఒకే స్టడీ ఇది ప్రభుత్వం యొక్క విధ్వంసం దాడులు తప్పుడు కేసులు కబ్జాలు దొంగ ఓట్లు ఒకటి కాదు జరగనట్టు ఏమన్నా ఉన్నాయా ఈ పర్చూరులో అని మిమ్మల్ని అడుగుతున్నా పాపం సాంబశివరావు బాగా ఫైట్ చేశాడు గట్టిగా అభినందించండి మీకోసం ఈయన దెబ్బకు ఆ మంచి ఇంటికి కథ కంచికి బాపట్ల ఎంపీ పాపం ఆ ఎంపీకి చెరుకు తోటలు కావసడం తప్ప ఏమి చేతగారి దద్దమ్మ నేను అడుగుతున్న పార్లమెంట్ లో ఏం పొడిచావో చెప్పబోయా దంతరతలపాడు ఎమ్మెల్యే ఆయన పేరు నేను చెప్పను మా బాల వీరాంజనేయ సోమన్నాడు అసెంబ్లీలో పాపం ఈయన మీరు పరిగెత్తా వచ్చాడు పాపం కొడతానన్నాడు కానీ మనాడు కూడా పొట్టిగా ఉన్నా గట్టిగా ఉంటాడు కాబట్టి నీ కథ బ్యాలెన్స్తానని ధైర్యంగా పోరాడాడు సంతనవతలపాడు సీటు గల్లంతు బాపట్లో ఉన్నాడు కోన రఘుపతి అధికారులకు వచ్చా కమర్షియల్ రఘుపతిగా మారిపోయాడు చీరాల మొన్నటి వరకు 19 వరకు మనమే గెలిపించాం దుర్మార్గుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో బావుకోవచ్చని పరిగెత్తా వెళ్ళాడు మళ్ళా నన్ను గెలిపించండి నేను మళ్ళా తెలుగుదేశానికి వస్తానని
అమాయకులు అడుగుతున్నాం మిమ్మల్ని. రేపల్లెలో ఆయన ఒక ఆయన మోపిదేవి వెంకటరమణ ఉన్నాడు, సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. నిన్నటి వరకు పేకాట ఆడుకుంటున్నారు, నిర్వహిస్తున్నారు, శాశ్వతంగా పేకాట ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి. వైకాపా ఫ్యాన్ మూడు రెక్కలని, రాష్టంలోని మూడు ప్రాంతాల ప్రజలు విరగ్గొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 52 రోజుల పాటు విరామం లేకుండా పనిచేసి రావణాసురుడి వధ చేయాలన్నారు. యువత 52 రోజులు ఇంట్లో పడుకోవద్దండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, గంట మోగించండి, గ్లాసు చేతిలో పెట్టుకోండి, ఎక్కడ నీళ్లు తాగాలన్నా కాఫీ తాగాలన్నా అందుబాటులో గ్లాస్ చేతిలో పెట్టుకోండి, రాష్ట్రం అంతా చుట్టండి, మీ భవిష్యత్తు నాది. బాదుడు ఎక్కడి ఉత్తరాంధ్ర ప్రజలు విరి చేయాలి, దోపిడీ రెక్కను కోస్తా ప్రజలు పీకేయాలి, హింసా రాజకీయాల రెక్కను సీమ ప్రజలు ముక్కలు ముక్కలు చేయాలి. ఆ ఫ్యాన్ చిత్తు చిత్తుగా ధ్వంసం చేసి భూస్థాపితం చేయండి. తెలుగుదేశం జనసేన సునామి ద్వారా రామరాజ్యం స్థాపన జరగాలి. రావణాసుడి వధ జరిగి తీరాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనికోసం ఒక్క అడుగు మీరు ముందుకేయండి, 100 అడుగులు మేము ముందుకేస్తాం. వైకాపా మునిగిపోయే పడవని ఆ పార్టీ నేతలు తెలుసుకున్నారని, అందుకే పిలిచి సీటిస్తామన్నా దండం పెట్టి పారిపోతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఓటమి భయం పట్టుకునే జగన్ ఇష్టానుసారం అభ్యర్థులను మార్చుతున్నారన్నారు. మార్పుల్లో బీసీలు ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామని జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇప్పుడు ఇచ్చేవాటికన్నా రెట్టింపు సంక్షేమ పథకాలు అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో శంఖారామ యాత్రలో పాల్గొన్న ఆయన ఎస్ కోట పెందుర్తి సభల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం తీసుకొచ్చిన సూపర్ 6 మేనిఫెస్టో చూసి జగన్ భయపడిపోతున్నారని, అందుకే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్మకపోవడంతో జగన్కు ఏం పాలుపోవడం లేదని అన్నారు. జగన్ ఓటమి దేవుడు స్క్రిప్ట్ రాశాడు, వాళ్ళ పార్టీ అభ్యర్థులుగా నిలబడడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందుకే వాళ్ళ పార్టీ ఎంపీగా వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి నిలబెట్టే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. విశాఖపట్నం ఎంపీని విజయనగరం నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు, అదేవిధంగా ఒంగోలు ఎంపీని ఏకంగా చిత్తూరు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు, ఇంకా నర్సరావుపేట ఎంపీగా బెట్టింగ్ స్టార్ అనిల్ ని నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు, ఇంకా గుంటూరు ఎంపీగా ఒక క్రికెటర్ ముందలకు వస్తే నువ్వు ఎంత డబ్బులు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అని వేధిస్తే అతను ఆ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి ఈ రోజు అందరం చూస్తున్నాం. కర్నూలు ఎంపీ సీట్ సొంత మంత్రికి ఇస్తే నాకు వద్దు బాబు అని చెప్పే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇంకా తిరుపతి ఎంపీ సీట్ కి ఆదిమూలం గారికి ఇస్తే బాయ్ బాయ్ జగన్ అని పారిపోయే పరిస్థితి ప్రజలందరూ ఈరోజు చూసే. ఇప్పటికీ 62 ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశారు, 16 మంది ఎంపీలని ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళందరిలో ఎక్కువ శాతం మంది బీసీలు ఎస్సీ ఎస్టీ సోదరులు సంబంధించిన వాళ్ళు. జగన్ దారిలోనే ఆయన ఎమ్మెల్యేలు నడుస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. చివరకు రైతుల పొలాలను సైతం లాక్కొని ఎస్కోట ఎమ్మెల్యే 50 కోట్లలో ఇల్లు నిర్మించుకున్నారని విమర్శించారు. శ్రీనివాసరావు గారు అవినీతి ఎలా ఉందో ఒక ఫోటో ద్వారా మీకు చూపిస్తున్నారు. కొండ పక్కన పచ్చని భూములు మార్చి 2021 వరకు ఆ భూమి రైతుల దగ్గర నుంచి కబ్జా చేసి గుండు కొట్టేసి ఇల్లెల్లా కట్టుకున్నాడు. జగన్ తో పోటీ పడుతున్నాడు తల్లి ఇక్కడ ఉంది ఎమ్మెల్యే. విశాఖపట్నంలో ఆయన 50 కోట్లు పెట్టి, క్షమించాలి, 500 కోట్లు పెట్టి జగన్ ప్యాలెస్ కట్టుకుంటే ఇక్కడున్న మీ ఎమ్మెల్యే 50 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటే. కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఈ భూమి పైడన్నదిని, కానీ కబ్జా చేసి మెడబట్టి ఆ పైడని బయటికి గెంటేసి చూడండి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఉత్తరాంధ్రను అభివృద్ది పదంలో పరుగులు పెట్టిస్తామన్నారు. విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అభయమిచ్చారు. ఏమనంటే ఆ బాబు సూపర్ 6 ప్రకటన ఒక కిచిడి అని చెప్పి ఈరోజు అంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ప్రజల పడుతున్న కష్టాలు చూసి తీసుకొచ్చాం ఆ బాబు సూపర్ 6, తెలుగింటి ఆడపడుచుల కన్నీరు చూసి చెరిపేదానికి తీసుకొచ్చాం ఆ బాబు సూపర్ 6.
నీ సైకో పరిపాలని తరిమి తరిమి కొట్టేదానికి ఆ బాబు సూపర్ సిక్స్ ఈరోజు మేము తీసుకొచ్చాం. ఆ బాబు సూపర్ సిక్స్ అంటే ఆంధ్ర భోజనం, రాయలసీమ రాగి సంఘటన లాంటిది. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు ఎగతాళి చేస్తున్నాడు ఈ సైకో జగన్. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు కదం తొక్కారు. రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలతో హోరెత్తించారు. పాదయాత్రలో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఈ నెల 27న మరో బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమాన్ని చూస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం చేపట్టనున్న చెలో విజయవాడకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఉద్యోగులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఏపీ ఐకాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నాలుగేళ్లుగా సమస్యలపై పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఉద్యోగులు మండిపడ్డారు. మా ఉద్యోగులు రావాల్సిన డిమాండ్ గురించి మేము శాంతియుతంగా పోరాటాలు చేస్తాం, ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాటాలు ఉద్యమాలు చేస్తాం. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం మరి వందలాది పోలీసుల్ని, వేలాది పోలీసుల్ని, వందలాది జీపుల్ని, బస్సుల్ని పెట్టి భయాందోళనకు గురి చేయడం అనేది అది కరెక్ట్ ప్రజాస్వామ్య పద్ధతి కాదని కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మా సొంత డబ్బు, మేము దాచుకున్న డబ్బుల్ని మేము ఇమ్మని అంటున్నాం తప్ప ఎక్స్ట్రా కోరికలు ఏమీ లేవు. గత ముఖ్యమంత్రులను చూసాం, 13 ముఖ్యమంత్రుల ద్వారా పనిచేశా. మరి ప్రతి ఒక్క ఏదైనా ఉంటే పిలిపించి మాట్లాడేవారు. ఈ ముఖ్యమంత్రి అసలు బయటికి రాడు, దేనికి రాడు అని తెలియదు. ఏదైనా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే బుగ్గన రాజేంద్రరెడ్డి గారు, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు వాళ్ళతో మాట్లాడమంటారు. వాళ్ళే ఫైనల్ డిసిషన్ తీసుకోగలరా? వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఎప్పటికీ మళ్ళీ మేము వెళ్ళి అక్కడ చెప్తామంటారు, అది రాదు. ఏదైనా ధర్నా చేస్తే ఎంప్లాయీస్ కొత్త డిమాండ్స్ కోసం, కొత్త బెనిఫిట్స్ కోసం చేస్తారు. కానీ వాళ్ళు ఉన్న పరిస్థితిలో మా జీపీఎఫ్లు పెట్టుకుని శాంక్షన్ చేయండి, మా సరెండర్ లీవ్లు శాంక్షన్ చేయండి, మా పెండింగ్ ఉన్న డిఎల్ని రిలీజ్ చేయండి అనే పరిస్థితిలోకి ఇవాళ ఈ గవర్నమెంట్ మమ్మల్ని తీసుకొచ్చేసింది. ఇవాళ పీఆర్సీ కమిషన్ వేసి కూడా కనీసం ఒక ఆఫీసు, ఒక పద్ధతి లేకుండా ఉంది. లాస్ట్ టైం పీఆర్సీ ఇచ్చి అన్ని రివర్స్ టెండరింగ్ లాగా మరి పీఆర్సీని కూడా రివర్స్ పీఆర్సీ ఇచ్చిన ప్రభుత్వం ఇదే ప్రభుత్వం చూస్తున్నాము. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గుంటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. నిరసనలో పాల్గొన్న ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు బకాయిలు చెల్లించే వరకు ఆందోళనలు ఆపబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి మేము మనులు అడగట్లేదు, మాణిక్యాలు అడగట్లేదు. మాకు న్యాయంగా రావాల్సినటువంటి మా న్యాయమైనటువంటి 12 పీఆర్సీ, దానిలో భాగంగా ఇంటీరియర్ 30% ఇంటీరియర్ రిలీఫ్, బకాయి పడ్డటువంటి 2 డిఏలు, గతంలో 1/7/2018 నుంచి మాకు రావాల్సినటువంటి డిఏ ఏరియర్సీ డబ్బులు, మాకు రావాల్సినటువంటి జీఫీఎఫ్ డబ్బులు, ఏపీఎల్ఐ డబ్బులు మొత్తం 26,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం 4.5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, ఇతాలు కూడా సకాలంలో ఇవ్వకుండా ఉద్యోగులకి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే రోడ్డు మీద. ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల నేతలు ధర్నా చేపట్టి అధికారులకు వినతిపత్రం అందించారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కడపలో మహావీర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఆందోళన చేశారు. ఏలూరులో ఉద్యోగులు భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నేతలు ఒకరోజు నిరసన చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. మరోవైపు సిపిఎస్ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో సెక్షన్ 30(144) అమలులో ఉన్నాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించారు. చలో విజయవాడకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట ప్రధాన కార్యదర్శి మర్యాదాస్ అసహనం వ్యక్తం చేశారు.
మేమేమి సిపిఎస్ ఉద్యోగులేమి టెర్రరిస్టులు కాదు, నక్సలైట్లు కాదు, సంఘ విద్రోహ శక్తులు కాదు. ఎందుకు మీరు ఆపుతున్నారో నాకు అర్థం కావట్లా. మేము 8 సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలో చేశాము, గత ప్రభుత్వంలో చేశాము. ఏ రోజైనా సరే, ఒక్క చోటనైనా సరే ఒక్క అవాంఛనీయ సంఘటన అయినా జరిగిందా? మేము మీకు చెప్పే కదా చేస్తున్నాం, మీకు అనుమతి కోరుకొని అనుమతి కోసం లెటర్లు ఇచ్చే కదా చేస్తున్నాం. మేము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మేము శాంతియుతంగా చేస్తాం. మేము లెటర్లు ప్రజాస్వామ్యయుతంగా చేస్తామని చెప్పి చెప్తున్నా కానీ ప్రభుత్వానికి ఎందుకు అంత ఉలికిపాటు? ఎందుకని ప్రభుత్వం మమ్మల్ని ఒక సంఘ విద్రోహ చిత్రులుగా చిత్రీకరించే విధంగా స్కూల్స్కి, ఆఫీసులకి, ఇళ్ళకి అర్ధరాత్రి కూడా వెళ్ళిపోయి నోటీసులు ఇస్తూ ఉన్నారు? మేము ఏమైనా రౌడీ షీటర్లమా? మీరు ఈ రకంగా చేయటం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యయుతం కాదు. అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామన్న డౌట్ వచ్చే విధంగా ప్రభుత్వము తీసుకునే చర్యలు ఉంటున్నాయి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సీఎం జగన్ పర్యటన అంటే చాలు, సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలో జరిగే సిద్ధం సభకు జనాన్ని తరలించడానికి వైకాపా చేస్తున్న ప్రయత్నాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల నుంచి వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను కూడా తరలించారు. తగినన్ని బస్సులు లేక సాధారణ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సిద్ధం సభకు జన సమీకరణ కోసం ఇప్పటికే ఆర్టీసీ బస్సులను తరలించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట డిపోలోని 74 బస్సుల్లో 54 బస్సులను తరలించారు. ఒక్కసారిగా బస్సులు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. బస్సులపై ఆర్టీసీ సిబ్బంది సరైన సమాచారం ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు రాజంపేట నుంచి 74 బస్సులు ఉంటే 54 బస్సులు పోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు సుదూర ప్రాంతానికి పోవాల్సిన వాళ్ళు వైద్య సదుపాయం కానీ దేనికైనా కానీ పోవాలంటే మాకు దగ్గరగా ఉన్నటువంటి తిరుపతి 100 కిలోమీటర్ తిరుపతి మాకు బస్సులు లేవు. రాయచూరు పోవాలని వచ్చాము కానీ బస్సులన్నీ ఏదో సీఎం ప్రోగ్రామ్ ఉన్నదని చెప్పి 54 బస్సులు ఎన్నో అన్ని వేసేసారు. నెల్లూరుకు పోవడానికి, కడప పోవడానికి, తిరుపతి పోవడానికి, రాయచూరు అక్కడికి బస్సులు తక్కువైపోతాయి. మరి ఇది మీరే గ్రహించాలని కోరుతున్నాను. సీఎం ప్రోగ్రామ్ రాప్తాడుకు ఉన్న 74 బస్సుల నుంచి 54 బస్సులు ఇవ్వడం జరుగుతుంది. హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మేము చేయలేని పరిస్థితి. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి దాన్ని మేము ఇవ్వగలుగుతా ఉన్నాం. కానీ ప్రయాణికులకు ఏం చెప్తారు సార్? మీరు ప్రయాణికులకు మా దగ్గర నుంచి ఇచ్చేదానికి సౌకర్యం వీలైనంత వరకు సౌకర్యం కల్పిస్తాం. సీఎం సభకు కొప్పం నుంచి బస్సులను తరలించారంటూ తెలుగుదేశం నాయకులు డిపో ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. బస్సులు లేకపోవడంపై డిపో అధికారులను నిలదీశారు. పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే బస్సులు పంపుతున్నామని డిపో మేనేజర్ చెప్పారు. కొప్పం నుంచి 50, చిత్తూరు నుంచి 50, పలమనేరు నుంచి 40, పొంగనూరు నుంచి 70 బస్సులను తరలించారు. బస్సులన్నీ అనంతపురం తరలించడంతో ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. తిరుపతి జిల్లాలో 374 ఆర్టీసీ బస్సులను ఈ సభ కోసం తరలించడంతో తమిళనాడు, కర్ణాటక సహా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. కడప నుంచి వచ్చినాము, తిరువన్నామల వెళ్లాలని వచ్చినాము. 12 గంటల నుంచి ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా లేదు. బస్సులు ఎప్పుడు వస్తాయంటే ముఖ్యమంత్రి మీటింగ్ కి తీసుకున్నారని చెప్తున్నారు. అసలు ఈ రోజు ఏమే కానీ లేవు డిపో నుంచి అని చెప్తున్నారు. వెహికల్ బయట 12,000 చెప్తున్నారు. ఇన్ని బస్సులు తీసుకుపోయినారంటే ఇంకా వాళ్ళ గురించి మనం ఏం చెప్పుకోవాలనేది. నేను పుత్తూరుకి వెళ్ళాలి. నేను 1:25 వచ్చాను. అందులో ఒక బస్సు లేదు, అంత ముందు కూడా బస్సు లేదంట. బస్సులు అడిగితే ఒకరు సమాధానం చెప్పరా. ఒక అతను అడిగితే జగన్ మీటింగ్ పోయినాయి అంటున్నారు. చాలా చోపు వ్యత్యాసం. తమిళనాడు పండుగ అసలు ఎక్కలేదు మమ్మల్ని. పుత్తూరుకి వెళ్ళాలి, ఒకేసారి ఏమని అడిగితే బస్సులు మీటింగ్కి వెళ్ళాయి, లేట్ అవుతుందని చెప్పారు. సత్యవేడు, చాలా మంది చాలా సేపు వెయిట్ చేస్తున్నారు, బట్ బస్సెస్ అయితే ఏం రాలేదు. ఇంకా అడిగినా కూడా వస్తాయి అంటారు, బట్ ఏ రో టైం కి అయితే వచ్చింది లేదు. ఎక్స్ప్రెస్ అయితే అస్సలకే లేవు, అన్ని ఆర్డినరీ లేవు. మేము కారివేట నగరం, ఏమో చెప్పలేదు ఎవరు కూడా. పల్లిపుట్టు బస్ స్టాప్ తిరిగాను, ఇడికి వచ్చినాను. కడపలో పుత్తూరుకి అన్నా పోయి పోదామని ఆడొక్క మంచిని పెట్టినాం. ఆడు వస్తే ఫోన్ చేస్తాడు, వీడికి వస్తే ఫోన్ చేస్తాం. డైరెక్ట్ కార్వేట్ నగరం బస్సు ఎక్కితే ఛార్జీ తగ్గుతుంది, ఈ పుత్తూరు వెళ్ళి వెళ్తే ఎక్కువ. ఏమో ఎందుకని రాలా, ఇవాళ ఎక్కడికో వెళ్ళి అంట బస్సులు. ఏది వస్తే అది ఎక్కుదామని ఉంటున్నాం. నేను కాళహస్తి దర్శనం చేసుకుందామని నర్సరావుపేట నుంచి వచ్చాను. తిరుపతి నుంచి కాళహస్తి వెళ్దామంటే బస్ స్టాండ్ లో వేస్తానే ఉన్నాం. బస్సులు అనేవి లేవు, చాలా కొత్తగా ఉంది, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సుల సంఖ్య ఒక్కసారిగా తగ్గడంతో బస్సులో సీట్ల కోసం జనాలు పోటీ పడుతున్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. జీఎస్ఎల్వీ F-14 వాహక నౌక ద్వారా వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DS ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ సాయంత్రం 5:35 ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ F-14 వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్లింది. మొత్తం 2,274 కిలోల బరువు కలిగిన ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో జీఎస్ఎల్వీ F-14 వాహక నౌక ప్రవేశపెట్టింది. జీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 16వ ప్రయోగం కాగా, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజెనిక్ ఇంజన్లు రూపొందించి చేస్తున్న ప్రయోగాల్లో ఇది 10వదని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇన్సాట్ 3DS 3వ తరం వాతావరణ ఉపగ్రహం కాగా, ఈ ఉపగ్రహ ప్రయోగానికి ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చింది. ఈ ఉపగ్రహం భూమి సముద్రాల ఉపరితలంపై వాతావరణాన్ని అంచనా వేయనుంది, విపత్తులకు సంబంధించి ముందే హెచ్చరించనుంది. ఈ ఉపగ్రహం సేవలను వాతావరణ శాఖ మరిన్ని ప్రభుత్వ విభాగాలు ఉపయోగించుకోనున్నాయి. ఇన్సాట్ 3DS ఉపగ్రహం 10 ఏళ్లపాటు సేవలు అందించనుంది. గతంలో వాతావరణ సేవల కోసం ఇస్రో 2013 ఏడాది ఇన్సాట్ 3D, 2016 ఏడాది ఇన్సాట్ 3DR ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించేందుకు కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదివారం కేంద్ర మంత్రులతో 4వ విడత రైతులు చర్చించనున్న నేపథ్యంలో కర్షక సంఘం నేత సర్వాన్ సింగ్ పంథేర్ ఈ మేరకు సూచించారు. కేంద్రం ఆర్డినెన్స్ తేవాలనుకుంటే రాత్రికి రాత్రే తేవచ్చని ఆయన చెప్పారు. ఆర్డినెన్స్ తెస్తే 6 నెలలు అమల్లో ఉంటుందని పంథేర్ గుర్తు చేశారు. తర్వాత ఇతర అంశాలపై తమతో చర్చించవచ్చని సూచించారు. ఢిల్లీ చలో పేరుతో నిరసనకు బయలుదేరిన రైతు సంఘాలు పోలీసులు అడ్డుకోవడంతో పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతాలైన ఖనౌరి, చెంభూ వద్దే నిలిచిపోయాయి. రైతు రుణమాఫీ డిమాండ్పై అడిగితే బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పిందని పంథేర్ తెలిపారు.